హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఈరోజు ప్రధానంగా రెండు అప్డేట్ల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో మొదటగా మనకు టిఎస్పిఎస్సి ప్రిలిమ్స్ రెండోసారి రద్దయిన విషయం అందరికీ తెలిసిందే సో హైకోర్టు తీర్పు ఇచ్చింది దానిపై స్పందించిన టీఎస్పిఎస్సి నిన్న అప్పీల్కి వెళ్ళడం జరిగింది సో అప్పీల్లో తన టిఎస్పిఎస్సి తన వాదనలను అయితే తెలిపింది బయోమెట్రిక్ విధానం ఎందుకు అమలు చేయలేదు ముగ్గురు పిటిషనర్ల కోసము ఇంతమంది విద్యా నిరుద్యోగులను వాళ్ళకు నష్టం కలిగిస్తారా కనీసం రెండు లక్షల ముప్పై మూడు వేల మందికి నష్టం కలుగుతుంది అని చెప్పి ఇది పిటిషనర్లు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు దురుద్దేశం కొద్దే బయోమెట్రిక్ ఒక సాకుతో ఈ విధంగా పిటిషన్ వేశారని చెప్పైతే టిఎస్పిఎస్సి తన అయితే వివరించింది గ్రూప్ వన్ కొనసాగించేలా ఆదేశించాలని చెప్పి కోర్టునైతే వేడుకోవడం జరిగింది అయితే హైకోర్టు డివిజన్ బెంచ్కు టిఎస్పిఎస్ఈ ఈ విధంగా అప్పీల్ చేసింది సో ఈరోజు అయితే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ కేసు గురించి ఏదన్నా మధ్యాహ్నం వరకు అప్డేట్ అయితే మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక రెండో విషయం మనకు వెళ్ళినట్టయితే అయితే సెప్టెంబర్ పదిహేనవ తేదీన మనకు టెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే మనకు సెప్టెంబర్ పదహో పదిహేనున సో టెట్ అయితే నిర్వహించారు ఇందులో పేపర్ వన్కు కు రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది అలాగే పేపర్ టూకు ఒక లక్ష తొంభై వేల మంది పేపర్స్ అయితే టెట్ పేపర్స్ అయితే రాశారు అయితే వీటికి సంబంధించి రిజల్ట్ రిజల్ట్ రేపు ఇవ్వబోతున్నారు ఇరవై ఏడో తారీఖున సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ఈ టెట్ ఫలితాలు అయితే వస్తాయి ఈ టెట్ ఫలితాల్లో ఇదివరకు ఎవరైతే అర్హత సాధించలేరో ఇకపై ఈ రిజల్ట్ రేపు వచ్చే ఆ రిజల్ట్లో మీకు ఒకవేళ అర్హత సాధించినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సికి కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు సో డిఎస్సి అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు అయితే పెట్టారు సో దాని మీపై మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి చాలా ఎక్కువ అమౌంట్ అని నాకు అనిపిస్తుంది అలాగే జిల్లాల వారిగా ఖాళీలు చూసుకుంటే కనీసం ఒక సబ్జెక్టుకు ఒక్క పోస్ట్ కూడా లేదు ఇది చాలా నిరాశ కలిగించిన డిఎస్సి నోటిఫికేషన్ పదమూడు వేల మంది పదమూడు వేల నోటిఫికేషన్ ఇస్తే బాగుండేది కానీ ఈ డిఎస్సి ఆశలు నీళ్లు చల్లుకున్నట్టే సో ఇవి రెండు ప్రధానమైన అప్డేట్లు ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అలాగే స్టడీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్